ఈ మధ్య కాలంలో కేతు దోష నివారణ దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, దాని వలన ఎన్ని రకములైన ఆటంకములను ఎదుర్కొంటున్నాము, తొలగించుకునే ప్రయత్నాలు ఏమేం చేయాలి అని విపరీతమైన పరిశోధనలు చేస్తున్నారు. మంచిదే కానీ చెడు గ్రహాల జోలికి వెళ్ళటం జరిగితే మంచికి బదులు చెడు ఎదురవుతుంది. పిచ్చి కుక్కపై రాయి విసిరేస్తే అది తిరగబడి కొరకడానికే వస్తుంది, మొరగడానికి వస్తుంది. అటువంటిదే ఈ చెడు గ్రహ ప్రభావం. దానిని గురించి నిత్యం ఆలోచిస్తుంటే ఆ చెడు ఫలితాలే మన చుట్టూ ప్రసరణ అవుతూ ఉంటుంది. చక్కటి ఫలితాలు కలగాలంటే మన ఆలోచన విధానం కూడా మారాలి. మన ఆలోచనలతో పాటు నిత్యం దైవ స్మరణ అన్నది అతి ముఖ్యమైనది. మన నాలుకను కూడా అదుపులో ఉంచుకోవాలి. ఆలోచనలను కూడా వక్రీకరంగా మాట్లాడించడం, వక్రీకరించి హేళనగా మాట్లాడటం, పెద్దలను అవమానించటము, బ్రాహ్మణులను నిందించటము, పరస్త్రీలను విమర్శించటము, ఏదో హేళన చెయ్యాలి కనుక, మాట్లాడాలి కనుక, కాలక్షేపం కావాలి కనుక చులకనగా మరొకరి గురించి మాట్లాడటము, ఇవన్నీ కేతు దోషానికి సంబంధించినవి. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు మంచి ఉపయోగకరమైన జీవిత లక్ష్యంతో పయనించేవారు అనవసరమైన మాటలకు కాలాన్ని వృధా చెయ్యరు. అటువంటి వారు ఉన్నారు అంటే అది కేతు దోషము సంబంధించినదే. ఏదో 7వ తారీఖు 16వ 25వ తారీఖుల్లో జన్మించాము కాబట్టి మనం ఈ ఫలితాల్ని అనుభవిస్తున్నాము, మన ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది, మన మాటలు ఇలాగే ఉంటాయి, ప్రతిదానికి కీడు ఎదురవుతుంది అని మీకు మీరై వంచుకుంటూ ఆ కేతు దోషాన్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలో అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ ఆ బురదని మీపైన మీరే చిమ్ముకుంటున్నారు, అపనిందల పాలవుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ఇవన్నీ కాకుండా సులభతరమైన ఒక మార్గం ఉంది. ముఖ్యంగా అశ్విని నక్షత్రమున జన్మించిన వారు, మఖ నక్షత్రమున జన్మించిన వారు, మూల నక్షత్రమున జన్మించిన వారు కేతు దశలోనే జన్మించటం జరుగుతుంది. అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం, అదే కుండలిని నక్షత్రం. కేతు దశలో పుట్టాము కదా అని బాధపడేవారు ఉన్నారు. అది మన మూలాధార మొట్టమొదటి మూలాధార చక్ర నివాసిని ఆ నాగతత్వం, పవిత్రమైన నాగ అంశం. అది దానిని మనం కించపరిచి మాట్లాడితే ప్రతి జీవిలోనూ నాగశక్తి అనే కుండలిని వసిస్తుంటుంది, లక్ష్మీకరంగా మనల్ని అనుగ్రహిస్తుంది అనుకుంటే ఆ నాగలక్ష్మి మనల్ని కరుణిస్తుంది, లక్ష్మీ కటాక్షం అందింపచేస్తుంది, మంచి మార్గాన పయనింపచేస్తుంది. అవన్నీ కాకుండా మనం ఏదో వక్రీకరించుకొని మనమింతే, మన జీవితం ఇంతే, మన శాపమో పాపమో ఏదో చేసుంటాము, ఇలా రకరకాల నిందలు మీకు మీరై వేసుకొని చెడుతోనే నడుచుకుంటున్నారు, చెడు ఆలోచనలతోనే ఉంటున్నారు. అవన్నీ కట్టిపెట్టి లంబోదరాయ నమః.
అనుకుంటూ మూలాధార చక్రాన ఆ గణపతిని ధ్యానించుకోండి. ఆ గణపతి ముద్రను ధ్యానించి ఇలా చేసి ఈ చూపుడు వేలుని తొండములాగా భావించి ఈ రెండు వేళ్లను ఇరు కర్ణములుగా భావించి ఈ ముద్రను చేస్తూ తొండమును ఇలా పైకి లేపినట్టు భావించుకుని ఓం లం లంబోదరాయ నమః అనుకున్న వెంటనే తప్పకుండా లంబోదరుడి అనుగ్రహానికి మీరందరూ పాత్రులై లక్ష్మీ కటాక్షాన్ని పొంది తీరుతారు. శుభం.